కాంతారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమి గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈమె కాంతారా సినిమాతో ఫేమస్ అయింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్లో నటించి మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్లో కూడా నటించింది. త్రూఅవుట్ ఇండియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఉన్నట్టుండి కోర్టు మెట్లెక్కింది. ఓ కన్నడ స్టార్ హీరో భార్య తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని కోర్టులో కేసు వేసింది బ్యూటీ. కన్నడ ఇండస్ట్రీలోనూ విడాకుల హవా నడుస్తోంది. చాలా మంది స్టార్ కపుల్స్ ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకున్నారు. అలాగే శివరాజ్ కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు. తన భార్య తనను వేధిస్తోందని తనకు విడాకులు ఇప్పించాలన్నాడు. యువరాజ్తో పాటు ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాంబు పేల్చింది. అలాగే హీరోయిన్ సప్తమి గౌడను ఈ కేసులోకి లాగింది. సప్తమి గౌడ యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది. అంతేకాదు, సప్తమి గౌడ కోసం యువరాజ్ తనను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నాడని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది. ఇక ఈమె చేసిన ఆరోపణలపైనే తాజాగా సీరియస్ అయింది సప్తమి. సీరియస్ అవడమే కాదు, శ్రీదేవి బైరప్పపై కోర్టులో కేసు వేసింది. శ్రీదేవి బైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా చూడాలని కోర్టును పిటిషన్ ద్వారా కోరింది.